అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబర్కాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా దేవుడి యొక్క కారుణ్యం ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా దేవుడి యొక్క కారుణ్యం పొందాలంటే ఏం చేయాలనే విషయాన్ని 7వ అధ్యాయంలో 156వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానతాలా తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యం చదివినట్లయితే కనుక, మా కోసం ప్రపంచంలోనూ పరలోకంలో కూడా మేలుని రాయి అని ప్రార్థన ఈ యొక్క వాక్యంలో అల్లా నేర్పిస్తున్నారు. మేము నీ వైపుకే మరలాము వల్ల మాకు ఈ లోకంలో, ప్రపంచంలో, పరలోకంలో కూడా మాకు మేలుని రాయి, మేము నీ వైపుకే మరలాము వల్ల అని అంటే కనుక సమాధానంగా అల్లా ఏమంటారంటే, నేను కోరిన వారికి మాత్రమే శిక్ష విధిస్తాను. అంటే అల్లా కోరిన వారికి మాత్రమే అల్లా శిక్ష విధిస్తాడు. అయితే నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది. నా యొక్క కారుణ్యం భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో మరియు జకాతును చెల్లిస్తూ మా యొక్క వాక్యాలను, ఆయుతులను, ఖురాన్ని విశ్వసించే వారి పేర ఈ యొక్క కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను అని అల్లా చెప్తూ ఉన్నారు. అల్లా యొక్క కారుణ్యం ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువులని ఆవరించి ఉంది. మరి అల్లా ఎవరినైతే కోరతాడో ఆ దాంట్లో ఉన్న శుభం వారికి మాత్రమే దక్కుతుంది అని అల్లా సుబ్హానతాలా తెలియజేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది మనం గమనించినట్లయితే, కొంతమందికి రూపాయికి కూడా జ్వరం తగ్గిపోతుంది, కొంతమంది కొన్ని వందలు లక్షలు పెట్టినా, కొంతమందికి ఎమర్జెన్సీలో ఐసీయూలో పెట్టినా కూడా కొంతమందికి సమయం కూడా పడుతుంది, కొంతమందికి ఎంపడనే తగ్గిపోతుంది. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే ఎవరికి ఏ విధంగా ఎప్పుడు ఎలా పరీక్షించాలనేది, వారి అల్లా యొక్క కారుణ్యం ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలన్నది అల్లా ఇష్టం. కానీ అన్ని వస్తువుల్లో కూడా అల్లా యొక్క కారుణ్యం అనేది ఉంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క కారుణ్యం దొరకాలంటే ఏం చేయాలి అంటే, ఆయన ఏ విధంగా జీవించమని చెప్పారో, ఏ విధంగా ఆరాధించమని చెప్పారో, ఆ విధంగా ఆయన పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలతో మెలగమని ఒక విషయం ఈ యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నారు. రెండో విషయం అంటే ఆయన్ని నమాజులు మరియు దువాలు చేసుకుంటూ మరి ఈ విధంగా ఆయన పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలతో ఉండాలి అని జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో కూడా. ఇక అంతేకాకుండా రెండవది జకాతు చెల్లిస్తూ ఉండాలి అని. జకాతు మనకి శుభం కలగాలి అంటే ఎక్కువగా జకాతు కూడా ఇవ్వమని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంతేకాకుండా మీకు ఎక్కువ రోజులు, అంటే ఇంకొక హదీస్లో మనం చూసినట్లయితే కనుక, ఎవరికైనా ఎక్కువ ఆరోగ్యం కావాలి అన్నా లేదా ఎక్కువ ఆయుష్ పొందాలి అన్నా కూడా మీరు దాన ధర్మాలు చేయండి మరియు జకాతు ఇస్తూ ఉండండి అనేటటువంటి హదీసులు కూడా మనం ఇస్లాంలో చూసి ఉన్నాం. అంటే జకాతుకి వాటికి ఎంత కనెక్షన్ ఉందో చూడండి ఒకసారి. అదేవిధంగా ఎక్కడైతే జకాతు ఇవ్వరో అటువంటి సమాజంలో ఎక్కువగా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి మరియు అక్కడ వర్షాలు కూడా పెద్దగా పడవు అని ఇటువంటి హదీసులు కూడా మనం ఇంతకుముందు చూసి ఉన్నాం. జకాతుకి అంత విషయం ఉందన్నమాట. అంటే మరి ఇక్కడ అల్లా చెప్తూ ఉన్నారు, నా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలతో మెలగండి అని ఒకటి, ఆరాధిస్తూ ఉండండి అని ఒకటి, రెండవది జకాతు కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇక మూడవది మా ఆయుతులను విశ్వసించే వారి పేర కూడా. ఈ యొక్క మూడు విషయాలు చెప్పారు ఇక్కడ. అంటే ఆయుతులను విశ్వసించడం అంటే ఏంటి, నేను ఖురాన్ని విశ్వసించాను అని చెప్పి వదిలేసి నేను నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే అది విశ్వసించినట్లు అవుతుందా? ఆయుతులను విశ్వసించడం అంటే ఇవి సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క తరపున అవతరింపబడ్డటువంటి వాక్యాలు అని నమ్మిన తర్వాత వాటి ప్రకారం వాటిల్లో చెడుని, ఇది చెడు అని దాంట్లో చెప్పబడింది అంటే దాన్ని చెడుగా భావించి ఆ చెడును వదిలేయటం, ఇది మంచి అని చెప్పిన దగ్గర దానిని మంచిగా భావించి దాన్ని మనం ఒప్పుకొని దాని ప్రకారం జీవించడం, మంచిని మంచిగా స్వీకరించడం, చెడుని చెడుగా స్వీకరించడం, మరి చెడు జోలికి వెళ్లకుండా మంచి చేయడం, ఇలా ఆ యొక్క గ్రంథాలను చదివి ఉట్టిగా విశ్వసించామని చెప్పి నోటితో చదివి వదిలేయకుండా వాటిల్లో ఉన్నదాన్ని ఒప్పుకొని దానిని అమలు చేస్తూ జీవించడం అన్నమాట. మరి ఈ యొక్క మూడు విషయాలు ఏంటి, భయభక్తులతో దేవుడు చెప్పినట్లు ఆరాధిస్తూ బతికే ఒక విషయం, రెండవది జకాతు చెల్లించడం, మూడవది ఆయుతులను విశ్వసిస్తూ వాటి ప్రకారం జీవించడం. ఈ మూడు కార్యాలు కనుక చేస్తూ ఉంటే అల్లా యొక్క కారుణ్యం తప్పకుండా ఇస్తాను, వ్రాస్తాను అని అల్లా సుబ్హానతాలా 7వ అధ్యాయంలో 156వ వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఇవి ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు మాత్రమే నేను ఇక్కడ చదివి వినిపిస్తూ ఉన్నాను.
అల్లా సుబ్హానతల్లా మనందరికీ కూడా ఈ యొక్క శుభాలను ప్రసాదించుగాక, మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి శోకాలు కురిపించుగాక, ఇహలోకంలో సమాజీతంలో పరలోకంలో అల్లా మనందరికీ శాంతి శోకాలు కురిపించాలని నేను మనందరి తరపున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.